మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్గానే మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు. ఒక ఎమ్మెల్యేని టార్గెట్గా పెట్టుకుని ఈ నేపథ్యంలో రెండు చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలని ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికి అక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్లు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీదన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు, అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషనే అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము, ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ ఓఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివ్వట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు, బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి ఓ సిఐ, అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి, 307 ఇప్పుడు ఎట్లా చూసేసింది, అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసులు దొరుకుతాయి చేసి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ పెడతారామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్చంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పోతుంది? ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుంది, మేము వేగ్గా అనట్లా. రెండవది, ఆ సిఐ తరఫున ఒక అనాథరైజ్డ్ ప్రైవేట్ ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లొచ్చాడు తెలియదు. అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దని. అక్కడ అతని సర్వైలెన్స్ పెట్టండి అంటే మేము సర్వైలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి అతను పిలిపించండి మేము సర్వైలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట. ఏమన్నా అర్థం ఉందండి ఇది? అంటే ఆ ఎక్స్టెంట్కి ఎందుకు పుష్ చేస్తున్నారు? పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా? మరి తాడిపత్రిలో నాకు తెలిసి అభ్యర్థి మీదంగా కేసులు ఉన్నట్టున్నాయి, కేసులు ఉన్నాయి వాడి జోలికి పోవట్లా, అక్కడ నాన్ అవైలబుల్ పెట్టచ్చు కూడా చేసి అక్కడ చేయట్లా, ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది. ఇంకా అనుమానాలు రావా? అనుమానాలు రావడం ఏంది? రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో. చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఈరోజు రాలా నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోని పిఓ ఏమైనా రాశాడా? పిఓ లాక్ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు ప్రాతిపదికైనప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటని రాశారు. మరుసటి రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ లేదా పాల్వాయి గేట్ విషయంలో దాంట్లో లాక్ బుక్లో రాలే కదా, అదే కదా యాడ్ స్టిక్ మీకు.
ఒక వీడియో, కొన్ని ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటున్నావు, ఈసీ మాకు తెలియదు అది, అది ఎట్లా బయటకు వచ్చింది అని. మరి ఒరిజినల్ ఏముంది, తీ రిలీజ్ చేయి, దాంతోపాటు మిగిలిన 6-7 అన్నీ రిలీజ్ చేయి, తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడని. మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా. పోనీ సహజ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగిన వాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, మా అభ్యర్థి ఎందుకు అడిగాడు, అన్యాయం జరిగింది అని కాబట్టి. ఏ రకంగా చూసినా, కామన్ సెన్స్తో ఆలోచించినా, రూల్ బుక్ ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ పోయినారని స్పష్టంగా కనపడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్ళీ తెచ్చుతున్నాం. ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్లు మొత్తం అంతా ఇవ్వండి. అలాగే ప్రెమిసెస్లో జరిగిన గొడవలు కానీ, మా వాళ్ళని తరిమి తరిమి కొట్టినవి కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ బయట జరిగినవి వీడియోలు వేసి చూపిస్తున్నాం, పట్టించుకోవట్లేదు, ఇచ్చాము ఈసీకి. వాటి మీద కూడా ఏవైతే భయభ్రాంతులు చేసే ఓటర్లు ఆడకుండా, అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్ని దెబ్బతీసినట్టే కదా, మరి వాటి మీద ఏం కేసులు పెట్టారు, ఏం యాక్షన్ తీసుకున్నారు. సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నింటికీ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాల్సింది. ఏదైతే నేను ఇంతకుముందు అన్నట్టు ఇన్ఫెక్ట్ అయిందో బాబు వైరస్తో, అది ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉందని మేము అనుకుంటున్నాం. ఎక్కడక్కడ ఎవరినన్నా ఉండనిస్తున్నారా, ఒక టెర్రర్ క్రియేట్ చేశారు. టెర్రర్ చిత్రంగా ఏంటంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలనో వాళ్లే క్రియేట్ చేశారు. ఊళ్ళో వదిలిపోవాల్సి వస్తుంది. నాయకులందరినీ ఇద్దరు హౌస్ అరెస్ట్ అన్నా చేస్తున్నారు, లేదా కేసులు అడ్డంగా కేసుల్లో అన్నా బుక్ చేస్తున్నారు. ఈరోజు కేసులు చూస్తే ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బైండ్ ఓవర్ చేయడం, బైండ్ ఓవర్ రౌడీ షీట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. పేర్లు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ టీడీపీ ఆఫీస్ నుంచి పోతే ఓఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి చేసేస్తున్నారు. దాని గురించి అది చాలా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి యెల్లో మీడియా రెడీగా ఉంది. ఒక బ్యానర్ వేస్తాడు, పద్దనే దాని మీద ఒక కేసు తయారవుతుంది, కొన్ని సెక్షన్లు పెడతారు, ఇంకో పక్క అన్యాయం జరుగుతుందని వాళ్ళే రాస్తారు. మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో కార్యకర్తలను పట్టించుకొని వైఎస్ఆర్సీపీని కూడా వీళ్ళే రాస్తారు. అసలు పట్టించుకోవడానికి అక్కడ ఎవడన్నా ఉండే పరిస్థితి రాకుండా అడ్డంగా వెంటబడి టెర్రర్ క్రియేట్ చేసేది వీళ్ళే చేస్తారు. అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారయ్యా, మీరు ఓటమి భయంతో మీరు అంబటి మీ నాయకులందరూ ఈరోజు ఎన్నికల కమిషన్ ని ముందుగానే ఓటమి భయంతో వారి మీద నెపం నెట్టుతున్నారు, ఎంపైరింగ్ సరిగ్గా లేదని చెప్పి 5 సంవత్సరాలు మీ ఎంపైర్లను పెట్టుకొని నాట్ అవుట్ అన్నింటినీ అవుట్ గా చేసింది మీరు కదా, వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కదా, ఐపీఎస్ల్ని ఐఏఎస్ల్ని మీరు పోస్టింగ్లు వేసుకుని వారిని నిద్రపోనిచ్చి మీరు కదా పనిచేసింది. ఈరోజు మాచర్ల సీఏ పదిలో నిద్రపోతున్నాడని విమర్శించారే, మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి వారందరినీ పడుకోబెట్టి పనిచేసింది మీరు కదా, మీరు పనిచేసి ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు కదా. ఈరోజు ఓటమి భయంతో ప్రతిపక్షాలని, ఎన్నికల సంఘాన్ని, అలాగే ప్రతిపక్ష నాయకుల్ని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, ఇది మంచిది కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లో దీపావళి జరుపుకుంటున్నారు, ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి దొరికిందని చెప్పి ప్రజలు ఈరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఎంపైర్లంతా మీరు అనుకుంటున్న ఎంపైర్లంతా కథ అయిపోయింది, ఇప్పుడు మంచి ఎంపైర్లు ఉన్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు.